ధరణి పోర్టల్ని కేసీఆర్ గారు ఆ మధ్యన దానికోసం నెలల తరబడి రిజిస్ట్రేషన్స్ ఆపేశారు రచ్చ అయిపోయింది రిజిస్ట్రేషన్లు జనాలు జనాలందరూ ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆ ధరణి లెక్కలని ఇచ్చారు అదేమో ఎప్పటికి పూర్తవుద్దు సరిగ్గా చేత కాలేదు దాని ఇంపాక్టు ఆ తర్వాత ఇది దీని దాని ఇది సపోర్టింగ్గా పెట్టుకొని మెయిన్ అయితే రిజిస్ట్రేషన్లు చేయమని ఆదేశించింది ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అయితే ధరణి పోర్టల్ మీద విదేశాల్లో ఉన్నటువంటి మిత్రులు చెబుతున్నటువంటి ఒక అంశం అది One time show. The concern I have is Dharani portal is good and things are moving slower than expected. But technically, if you think all the website building can be done in a week with the latest technology, government is following old technology which is not good for the current generation. The company that is doing does not have the experience to build a website. This website will break ఇన్ ద ఫ్యూచర్ వెన్ మోర్ పీపుల్ స్టార్ట్ సెర్చింగ్ హీ రీజ్ అన్ వన్ ఎగ్జాంపుల్ ద వెబ్సైట్ డస్ నాట్ లోడ్ కుడ్ యూ ప్లీజ్ పోస్ట్ వీడియో అని చెప్పేసి ఒక మిత్రుడు పంపించినటువంటి విదేశాల నుండి ధర్నీ పోర్టల్ ఫెయిల్యూర్కి సంబంధించి ఆ ఏం జరుగుతోంది అన్నటువంటి ఒక ఇష్యూను కూడా అందులో మెన్షన్ చేసుకొచ్చారనమాట అంటే ఎలాగా సెర్చింగ్ వెతుక్కునే కొద్ది ఇబ్బంది పెడుతున్నది అన్నటువంటి అంశాన్ని టెక్నాలజీ ఒక పక్కన ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాదులోనే ఉంటున్నాయి మనమే చెప్తున్నాం పెద్ద ఎత్తున వస్తున్నారు వస్తున్నారనేటు ఇంకో పక్కన కేటీఆర్ గారు సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి మరి లోపం ఎక్కడుంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటిదే ఇంత ఫెయిల్యూర్ అయితే ఇంకా సక్సెస్ ఎక్కడుంటుంది ఇది సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది